సినిమా రాజకీయాలు అవసరమా అని అంటారు ఉంటారు మాకంటే గొప్పగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు ప్రజల పల్స్ని సినిమా వాళ్ళ మనసు సున్నితంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ప్రజలు అంటే మీరు కూడా సినిమా వాళ్ళే కాబట్టి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళు చప్పట్లు మనం కోరుకుంటాం ప్రజలు చప్పట్లు వాళ్ళు చప్పట్లు కొడితే సంతోషపడతాము మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు కనెక్ట్ అవుతారు మనం నవ్వితే వాళ్ళు నవ్వుతారు వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే మనసు కరిగి వాళ్ళకి ప్రతిసారి సపోర్ట్ చేయాలని చూస్తాము సినిమా వాళ్ళకంటే గొప్పగా ప్రజలు మనసు ఎవరు అర్థం చేసుకుంటారు అది ప్రజలు అర్థం చేసుకోవాలి సినిమా కెరియర్లో నేర్చుకున్నది ఏంటి సినిమా కెరియర్లో నటించాలి తెర వెనక తెర కాదు తెర వెనుక కూడా నటించాలి కష్టమా చాలా కష్టం అందరూ హిపోక్రసీ ఒక సినిమా ఇండస్ట్రీనే కాదు బయట ప్రపంచం కూడా అలానే ఉంది మీరు నిజమేదో ఆ నిజంతో మీరు ఉండకూడదు వచ్చి ఒక మాట మాట్లాడి వెనక్కి వెళ్ళిపోయి ఆయన తిట్టేసేయాలి లేకపోతే అమ్మాయిని తిట్టేసేయాలి ఏమోహన్ దీని మోహన్స్ ఉదయం వస్తున్నారు అలా సూపర్ సూపర్ వెరీ నైస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనాలి ఫిరంటు అంతే అలానే ఉంది ఇన్ అండ్ అవుట్ ఇక మనం ఏమన్నా కొంచెం స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందంటే కుటుంబంతో మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్తో ఇంకెక్కడ స్వతంత్రం లేదు సార్ బీజేపీ పార్టీలో మీరు ఎమ్మెల్యేగా పోటీ కాంటెస్ట్ చేసి ఓడిపోయారు అప్పుడు పార్టీ లేకపోయినా కానీ ధైర్యంగా ముందుకు చేశారు భవిష్యత్ ప్రణాళిక ఏంటి పొలిటికల్గా మీకు ఖచ్చితంగా ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్ ఇన్ దిస్ పార్టీ మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేస్తారా అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాను మళ్ళీ ఓడిపోయినా పర్లేదు గెలిస్తే నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం కావాలంటే అది చేసి పెడతాను మళ్ళీ ఎక్కడి నుంచి చేస్తారు పార్టీ ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తాను ఒక్కోసారి పార్టీ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి పలానా వాళ్ళని నిలబెడితే బాగుంటుంది అనిపించినప్పుడు అక్కడ నుంచి నిలబెడుతూ ఉంటారు పార్టీని నమ్మిన వాళ్ళు అలా అనరు ఎందుకంటే దీనికి నా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను సినిమా అమ్మాయిని సో సినిమా వాళ్ళకు నా అదృష్టం ఏంటంటే సినిమా వాళ్ళు అన్ని వాళ్ళు నాన్ లోకల్స్ కాదు వాళ్ళందరి వాళ్ళు వాళ్ళందరి వాళ్ళు అది మామూలు వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ సినిమా వాళ్ళకి నాన్ లోకల్ ఉండరు ప్రజ ప్రజల మనుషులు ఏ టాపిక్ జరిగినా ఏ సిచ్యువేషన్ జరిగినా ఎలాంటి సంఘటనలు సమాజంలో జరిగినా మీరు ఒక వీడియో పెట్టేసి ఇమీడియట్గా కడిగేయటం దాని గురించి ఒక టాపిక్గా పొయిటిక్గా మాట్లాడటం ఇవన్నీ చేస్తుంటే ఎట్లా అది ఎప్పుడు నాకు అలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఫోను చూస్తాను బాగా కోపం వస్తుంది

కోపం వచ్చిన దానికి కోపం వచ్చినట్లు ఇన్స్టాంట్ ఫోన్ ఉంది కదా పెట్టడం రికార్డ్ చేయడం షేర్ చేయడం అంతే అప్పుడు రియాక్షన్స్ ఏంటంటే పాజిటివ్ పాజిటివ్ వస్తాయి నెగిటివ్ నెగిటివ్ వస్తాయి ఇట్స్ కామన్ నెగిటివ్ ఇస్ మోర్ హై ఇది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డాన్స్ చేశానా పాట పాడానా ఏదో చేసా యానివర్సరీ కాలేజ్లో అప్పుడు ఎవ్వరికి నచ్చల ఆ డాన్సు ఆ పాట ఆ ఏదో ఒకటి ఎక్కలు చెప్పట్లు కొట్టారు ఆ కాలేజ్ లో ఒకటి నా ఫాలోవర్ ఉన్నాడు వాడు కొట్టాడు బట్ నాడు నాకు ఇష్టం లేదు తన మనసుల్లో వాడు లవ్ కూడా కాదు ఐ మీన్ ఏది చెప్పలేదు పడ్డాడు ఓకే ఇష్టం కాదు ఏది కాదు అలా మౌనంగా చూస్తుండేవాడు అది ఏంటో నాకు తెలియదు